ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు. ఇసుక సమస్య మీద ఆందోళనకు దిగారు. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ రంగంలో ఉన్న వివిధ రకాల కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక విధానంలో లోపాలతో తామంతా సతమతమవుతున్నామని తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలతో తామంతా నష్టపోతున్నా కనీసం కూడా స్పందన లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఇసుక విధానంలో మార్పు తీసుకురావాలని వారంతా కోరుతున్నారు. ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ పనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయని వారంతా అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారంతా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద గతంలో తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం మానేశారంటూ వాళ్ళంతా అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. ఇప్పటికైనా తమ సమస్యల్ని పరిష్కరించాలని, ఇసుక కొరతను తీర్చాలని, అధిక ధరకు ఇసుకను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న ఇసుక మాఫియాను అరికట్టాలని వారంతా డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు అనే దాన్ని అసలు ఏమి ఫంక్షన్ కానీకుండా పక్కన పడింది. దాంట్లో 14 స్కీములు ఉంటాయి. 14 స్కీములు కూడా అమలు చేయాలి. ఇది కేవలం ఏంటంటే అప్పట్లో మీకు తెలుసో తెలియదు 10 లక్షల మందిని సుమారుగా మనం నంబర్లుగా రిజిస్ట్రేషన్ ఇచ్చి కార్డు ఇచ్చి మీకు అందరికి ఐడెంటిటీ కార్డు ఇచ్చి ఈ 14 స్కీములు అమలు చేస్తూ ఉండేవారు. నేనే అమలు చేశా. అదే సార్, అలాంటిది 5 సంవత్సరాల పాటు పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆ బోర్డుని పునరుద్ధరించారు. మంత్రి ఎవరు? సుభాష్ గారు మంత్రి. ఆయనకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఉందో నాకు తెలీదు. అలాగే సార్, నేను ఆయన దృష్టికి రాస్తప్పుడే మీకు మీరు అందరూ నా దగ్గరకు వచ్చారు. బోర్డుకి సంబంధించిన నిధులు కానీ వాటికి సంబంధించిన పథకాలు కానీ అమలు అవ్వట్లేదు. సుమారు 3000 కోట్లు ఉండాలా డబ్బు దాంట్లో. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 1% సెల్ఫ్ కలెక్షన్ కూడా చేయట్లేదు పక్కన పడేసాను. అది చేసి సంక్షేమ నిధికి దాన్ని జమ చేసి మీకు అందరికి కూడా ఆ స్కీములన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలా కార్డులు ఇవ్వాలి, ఐడి కార్డులు ఇవ్వాలి. చెప్పండి. అమలు చేయించే బాధ్యత తీసుకుంటాను. తప్పనిసరిగా చేస్తాను నేను. వేళ మీరు